ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అక్కడ వాళ్ళతో పోరాటం చేస్తాను చెప్తున్నారు. అమరావతి కూడా తెచ్చుకుంటున్నారు. అమ్మ కన్నం పెట్టినోడంట సిన్నమ్మకి బంగారం కాదు చేపిస్తానడ అని ఎంకట్ సామెతి ఉంది. నేను గత 10 రోజుల నుంచి 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎయిమ్స్, 4000 మెగావాట్ల ఎన్టీపీసీ ద్వారా పవర్ ప్రాజెక్ట్స్, వీటన్నిటి కోసం జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేద్దాం, దీక్ష చేద్దాం దానికి ఇచ్చిన ర్యాలీ ఇది పక్కన పెట్టండి. సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు పార్లమెంట్ చదివి 3 రోజులు పెరిగిన పెట్రోలియం, డీజిల్, గ్యాస్ ధరలకు, రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్తంభించి మేము స్తంభింపజేసి కొట్లాడి సభను జరగనీయకుండా మోడీ మెడల్ ఉంచడానికి మేము కొట్లాడుతుంటే ఒక్క టీఆర్ఎస్ ఎంపీ కూడా పార్లమెంట్ రాలేదు. 100కి 100% గైరాజరయ్యి 100కి 100% గైరాజరయ్యేటోడంట మోడీ మీద యుద్ధం చేస్తాడంట. ఇక ఈ మోడీ చెప్పే మాట మనం నమ్మాలంట. ఇవన్నీ కూడా ఈ శాసనమండలి ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే పట్టభద్రులు ఉందో వాళ్ళని మభ్యపెట్టడానికి ఓట్ల కోసం కేటీఆర్ ఆడుతున్న నాటకము. ఏది రేపు పుత్ర బొమ్మానం విసుద్దాం. ఈ 14 తారీఖు పోతున్నాయి, ఇంతకంటే ముందరే వైజాగ్ పోయిరామని కేటీఆర్ ను అట్లా అమరావతి పిలిచారు కదా, అమరావతి కూడా పోయిరామని. అంటే ఈయన ఎరగబెట్టాల్సింది ఎరగబెట్టకుండా ఈయన ఆడపోయి అరికి సున్నం వేసి సాంపిజాలి ముగ్గులు వేస్తాడు పోయి వాళ్ళ ముందర. కనీసం మనం తింటున్నప్పుడు మినిమం జ్ఞానం అని ఉండాలి. దాని మాట మాట్లాడేటప్పుడు నీకు ఇచ్చిన పరిశ్రమలు నీ చేతగానితనం వల్ల మూతబడ్డ ఐటీఐఆర్ కారిడార్ నీ చేతగానితనం వల్ల మూసేసినాం అని చెప్పి 2018లో నీ ఎంపీకే సమాధానం ఇచ్చారు. నీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ జిల్లా సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి స్పష్టంగా 2018లో నీ సమాధానం ఇచ్చారు. 2018 నుంచి 2021 వరకు ఇంట్లో వాడుకొని ఇయాలనేసి పెడకొబ్బలు పెడుతుడు. దొంగలో 6 నెలలకు కుక్కలు మొరిగినాయని ఇయాల కొత్తగా మొరిగేది ఏంటి టీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పటికైనా నేను అడుగుతున్న సోమవారం నుంచి పార్లమెంట్ ఉంది. కేటీఆర్ గారికి నేను సూటిగా సవాల్ తీసుకుంటున్నా. పునర్విభజన చట్టంతో పాటు జాతీయ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం లేదా పలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం, ఐటీఐఆర్ కారిడార్ కోసం, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం, కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం, ఎయిమ్స్ కోసం, 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం జంతర్ మంతర్ లో ఆమరణ నిరాదీక్ష చేద్దాము. వీటిని సాధ్యుడో వీటిని సాధించుకునేలో తేల్చుకుందాం రా కేటీఆర్. అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను, కానీ నువ్వు చేతులు ఊపుకుంటారా వచ్చాడు కూర్చొని అందరినీ అక్కడ మొత్తం వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. మేము సిద్ధంగా ఉన్నాము మోడీతో యుద్ధం చేయడానికి. నీ ప్రకటనలు నిజమైతే రేపు సోమవారం నుంచి మొదలు పెడతాం రా. సత్తుడా సాధించుడా తేలుతాం కేంద్ర ప్రభుత్వం మీద. ఉత్తర కుమారుడు లాగా ఉపన్యాసాలు ఇచ్చి ఊపుకుంటూ పోతే కుదరదు కేటీఆర్. ఇట్లాంటి మాటలు ఇక చాలు. చూసిరు ఇప్పటికే ప్రజలు నీ వ్యవహారము. వరదలు వచ్చినప్పుడు చూసిరు, బురదలు మునిగిపోయినప్పుడు చూసిరు, కరోనా వచ్చినప్పుడు చూసిరు నీ కథలన్నీ. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో జరిగే సంఘటన స్పందిస్తుంది తప్ప బీజేపీలదే ఉన్నాయా తాడుకొందరం లేని వాళ్ళు ఎక్కడుకోవడానంట అత్తగారు పండిస్తానంట చెడగొట్టి పొంగరాలు చేసుకుని ఆడిన బండి కథ తట్టుకుంది. ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన ఒక్క దాంట్లోనైనా దేనన్నా తెలుసుట. హైదరాబాద్ వరదలు వచ్చిన మంచిన పైసలు నగరు మొత్తం గోల్మాల అయింది విచారణ చేస్తాం అన్నాడు. కేసీఆర్ జైల్లో పెడతాడు, కాళేశ్వరంలో అగ్నిస్తా అన్నాడు, పాలమూరులో తినేసిండు అన్నాడు. వాళ్ళు మాట్లాడిన ఎక్కువ ఒక్కదానికన్నా ఏమన్నా పునః మొదలు ఏమన్నా ఉందా? రామేశ్వరరావు గారు ఆడేది మై హోమ్ వాటికి సంబంధించిన అనుమతులు అక్రమం అన్నారు. ఏదన్నా బీజేపీ వాళ్ళు వాళ్ళు చేసిన ఆరోపణలా ఒక్క పైసనాన్ని ఏమన్నా తెచ్చారా? ఎంతసేపు ఏమన్నా శవం లేచినా ఎవరికన్నా ఏదన్నా జరిగితే దాని కాడ ఏమన్నా ఓట్లు దొరికామని పోయి గొట్టుకాడి నక్కదాక కాసుకొని కూర్చోవడం తప్ప దీనికి మించి వాళ్ళు చేస్తుంది ఏంది? అయితే భాగ్యలక్ష్మి అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఏడికైనా పోతారబ్బా, మేము అన్ని దగ్గరలో పోతాము. నువ్వేదో పొడుస్తా అంటున్నావు కదా, ఏం పొడిచినావో చెప్పమంటున్నాము గదే కదా. ఇప్పుడు మా మే కాదు, మీరే ప్రత్యామ్నాయం అంటారు కదా. ప్రత్యామ్నాయంగా ఉన్న మీరు శవాల మీద ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఒక సమస్యగా పరిష్కరించినా ఇన్ని ఆరోపణలు మీరే చేసారు.
అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందని ప్రభుత్వం మీద వాళ్ళే ఆరోపణ చేసిరు. ఒక్కదాన్నే నిగ్గుదేచిదా తెలుగు ట్యాపింగ్ అయినా వాళ్ళే అంటారు, మా పోలే ట్యాప్ చేసిన హోంశాఖ మంత్రి అంటాడు, ఫిర్యాదు చేస్తా అంటాడు. ఎవరు ఫిర్యాదు చేస్తాడు? ఎవరు చేస్తాడు? ఎన్నో మీ నాటకాలు ఊకదంపుడు ఉపన్యాసాలు బీజేపీలో ఆపమని చెప్తారు. దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏదన్నా ఒక విచారణ ఆదేశించమన్నారు. మత కల్లో జరిగిన శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం కమిటీని పంపొచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తక్షణం అక్కడ పర్యటించి నిర్దేశించాలని కమిటీ వేసి హోంశాఖ నుంచి ఒక ఆఫీసర్లను డెలిగేషన్ పంపించి ఏం జరిగిందో నిక్కచ్చిగా తెలుసుకోవాలి. వాళ్ళు కత్తులతో పొడుచుకోవాలి, పేగులు దగ్గర కింద పడాలి, వీళ్ళకు డబ్బలు ఊపి పడాలి. మరి సిగ్గులేని బతుకు ఏం చేయాలని మనుషులు పేగులు తెస్తే గానీ వాళ్ళకు ఓట్లు వాడవని కాబట్టి దిగజారిండ్రు. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడేది, వాళ్ళు మాట్లాడేదానికి మేమేది చెప్పేది,